చింతకాయల విజయ నిన్న మండల్ విగ్రహాన్ని పెట్టడానికి ప్రయత్నిస్తే ఆ కట్టిన కట్టడాన్ని పాల్గొట్టినటువంటి ఎదవో ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోవాలి బీసీలకు ఇచ్చే మర్యాద మీరు ఇదేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా బీసీ నాయకత్వానికి ఇచ్చే మర్యాద ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ చింతకాయల విజయ విషయంలో కూడా గతంలో న్యాయస్థానం ఈ రోజున స్పష్టమైన తీర్పు అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని చెప్తే మరలా మీరు అర్ధరాత్రి పూట అనేది కూడా లేకుండా మీరు వారి ఇంటి మీదకి వెళ్ళి వారి మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తే వారు లేకపోతే వాళ్ళ పిల్లల్ని భయపెట్టి అదేవిధంగా అక్కడున్న పని వాళ్ళని అరెస్ట్ చేయడానికి మీరు ప్రయత్నించారంటే ఇంతకంటే దుర్మార్గం ఏదైనా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఖచ్చితంగా రోజుల దగ్గరకు వస్తా ఉన్నాయి లెక్కలు వేసుకోండి ఎవరైతే ఇందుట్లోకి ఈ రకమైన ప్రయత్నం మీరు ఎవరైతే చేస్తా ఉన్నారో పోలీసు వారైనా సరే ఏ అధికారినైనా సరే క్షమించేది లేదు వచ్చేది మేమే గుర్తు పెట్టుకోండి ఎందుకంటే అయిపోయింది మీ కాలం మీ కాలం చెల్లింది ఖచ్చితంగా అధికారులు క్రమశిక్షణ తప్పి ఈ రకమైన దుశ్చర్యలకు పాల్పడితే వారి మీద చర్యలు తప్పవు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు ఇది ప్రజాస్వామ్యంలో జరగాల్సిన విధానం కాదు ఈ రోజున మీకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఇవాళ మీకు ఎన్నిసార్లు కూడా చెప్పినా కూడా మీకు అవగతం కావట్లేదు హైకోర్టు ఎన్నిసార్లు లక్ష్యం తెలుసినాయి గతంలో ఉన్న డిఎస్పీని కానీ గతంలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీని కానీ గతంలో ఉన్న చీఫ్ సెక్రటరీని కానీ ఎన్నిసార్లు మీ తల మీద ఉన్న మూడు సింహాలను తీసి చేతిలో పట్టుకోవాల్సిన పరిస్థితి మీకు ఎందుకయ్యా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజున హైకోర్టు ఎన్నిసార్లు మిమ్మల్ని పిలిచింది నిన్నటికి నిన్న మీ డీజీపీ గారిని పిలిచారా లేదని చెప్పి మీరిచ్చిన అధికారాలు మీరిచ్చిన ఉత్తర్వులను కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి మేము ఇచ్చిన ఉత్తర్వులు కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి మేము ఎస్పీల మీద చర్యలు తీసుకోవాలా అని చెప్పి ప్రత్యక్షంగా డీజీపీ నడితే డీజీపీ గారు మూడు సింహాలని పక్కన పెట్టి తల వంచుకొని సమాధానం చెప్పే పరిస్థితి ఈనాడు మీరు కల్పించారంటే మీ ప్రభుత్వం యొక్క విధానము పాలన విధానము ఈ రోజున ప్రజలందరికీ కూడా అర్థం అవుతూ ఉంది ఎన్నిసార్లు 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 ఈ రోజున సుప్రీంకోర్టు కూడా మీకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఫార్టీ వన్ ఏ నోటీస్ లేకుండా ఎవరిని అరెస్ట్ చేయొద్దు ఏడు సంవత్సరాల లోబడి శిక్ష లోబడి ఏ అయితే సెక్షన్లు నమోదైనయో ఆ యొక్క ఎక్యూజుల మీద ఖచ్చితంగా మీరు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది నిన్నటికి నిన్న ఒక మేజిస్ట్రేట్ గారు అంకబాబు గారిని అరెస్ట్ చేస్తే ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చావా అంటే రిఫ్యూజ్ చేశారు అని చెప్తే ఏ రకమైన రిఫ్యూజ్లు దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అడిగితే సమాధానం చెప్పకపోతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పి ఆమె ఇచ్చిన మేము ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని చెప్పి అడుగుతామన్నా అయినా మీకు లెక్కలేదా అయినా కూడా మీకేమి చల్లం లేదా దొన్నపోత మీద వర్షం కురిసినట్టుగా మీ యొక్క వ్యవహారం ఉంది ఏమిటయ్యా ఇదేనా మీరు చేసే పాలన అని చెప్పి నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా తలబొంపులు మొత్తం సభ్య సమాజం ఈ రోజున తల ఉంచుకునే పరిస్థితి ఏ రోజుకొక కొత్త విధానం రోజుకొక కొత్త నష్టం రోజుకొక కొత్త విధానంతో మీరు పాలన చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రజల యొక్క ఆలోచనల్ని పక్కకు తీసుకెళ్లాలని ప్రజల్ని ఎప్పుడు కూడా భయభ్రాంతుల్లో ఉంచాలని నేను ఈ రకమైన నిరంకుశత వైఖరితోనే నేను పాలన చేస్తానని చెప్పే విధానం మాత్రం తప్పు 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 దీనికి మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్నాం